వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్ జరిగాయి. అయితే విద్యార్థులందరూ కూడా కౌన్సిలింగ్ కోసం చూస్తున్నారు. కౌన్సిలింగ్ అనేది మనకు లాస్ట్ వీక్ ఆఫ్ మే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎనీహౌ, ఈ వీడియోలో మీకు 2023 ర్యాంక్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని ఈ 2024లో ఏ ర్యాంక్ వరకు సిఎస్ఈలో సీట్ వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తా. అయితే ఈ వీడియోలో కేవలం సిఎస్ఈ బ్రాంచ్కి సంబంధించినటువంటి ర్యాంక్స్ గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి బ్రాంచ్కి సంబంధించి ఫర్దర్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఏదైతే ఉందో ఇది జస్ట్ అజంప్షన్ మాత్రం కాదు, దయచేసి విద్యార్థులు అర్థం చేసుకోండి. ఇది ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని ఆ డేటాని ఎనలైజ్ చేయడం ద్వారా ఇప్పుడు ఈ ఇయర్లో ఈ ర్యాంక్ వరకు మనకు సిఎస్ఈ బ్రాంచ్లో ఈ సో అండ్ సో కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం సిబిఐటి హైదరాబాద్ ఈ కాలేజీలో చూసినట్లయితే సిఎస్ఈ బ్రాంచ్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 1479 ఫర్ ఓసీ బాయ్స్. అదే ఓసీ బాయ్స్కి ఈ 2024లో చూసినట్లయితే 1300 నుంచి 1350 వరకు ఛాన్స్ ఉంది. 1300 నుంచి 1350 వరకు ఛాన్స్ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మీకు 1300 నుంచి 1350 ఈ రేంజ్లో మీకు గనక కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చినట్లయితే, ఈ రేంజ్ ఉన్నట్లయితే మీకు సిబిఐటిలో సీట్ వచ్చే అవకాశం ఉంది. దట్ టు సిఎస్ఈ బ్రాంచ్. నెక్స్ట్ చూసినట్లయితే మనం జేఎన్టీయు హైదరాబాద్. ఈ జేఎన్టీయు హైదరాబాద్లో ప్రీవియస్ ఇయర్ 813 అనేది కట్ ఆఫ్. ఈ ఇయర్ అది 700 టు 750 ఉండబోతుంది. నెక్స్ట్ మూడోది వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మైసమ్మగూడ. దీంట్లో మనకు 27409 లాస్ట్ ఇయర్ అన్నమాట, 27409 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఈ సంవత్సరం అది 25000 నుంచి 26000 వరకు ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హైదరాబాద్. ఇక్కడ మనకు ఇది సేమ్ బ్రాంచ్ సిఎస్ఈ. ఇక్కడ లాస్ట్ ఇయర్ చూసినట్లయితే కట్ ఆఫ్ 56089, ఈసారి అది 54000 టు 55000 వరకు ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ ఘట్కేసర్. దీంట్లో లాస్ట్ ఇయర్ వచ్చేసి 10400 కట్ ఆఫ్. ఈ సంవత్సరం చూసినట్లయితే 9500 టు 9600గా ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సేమ్ బ్రాంచ్ సిఎస్ఈ. లాస్ట్ ఇయర్ కట్ఆఫ్ చూసినట్లయితే 67648, ఈ ఇయర్ అది 65000 నుంచి 66000 వరకు ఉండొచ్చు. నెక్స్ట్ బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్. ఇక్కడ లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 8485, ఈ ఇయర్ 8000 టు 8200 మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాటేదాని కూడా. సో ఇక్కడ మనకు 32795 నుంచి లాస్ట్ ఇయర్ 32795, ఈసారి అది 30000 టు 31000గా ఉండబోతుంది. నెక్స్ట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రాహీంపట్నం, లాస్ట్ ఇయర్ ఇక్కడ 5484 కట్ ఆఫ్, అది ఈసారి 5000 టు 5200గా ఉండబోతుంది. నెక్స్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్, సేమ్ బ్రాంచ్ సిఎస్ఈ. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసినట్లయితే 13627, ఈసారి అది 11000 నుంచి 13000 వరకు ఉండబోతుంది. నెక్స్ట్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ హైదరాబాద్. ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ చాలా మంచి ఇన్స్టిట్యూట్ ఇది. ఇక్కడ లాస్ట్ ఇయర్ 13391 నుంచి అది కట్ ఆఫ్గా మారింది, ఈసారి అది రేంజ్ వచ్చేసి 1000 టు 1100 వరకు ఉండబోతుంది. నెక్స్ట్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 2201, ఈసారి వచ్చేసి 2000 టు 2100. నెక్స్ట్ స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
మనకు ఇది లాస్ట్ ఇయర్ వచ్చేసి 40,728, ఈసారి చూసేటట్లయితే కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ 37,000 to 38,000 వరకు ఉండబోతుంది. నెక్స్ట్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బండిల్ కూడా, ఇది లాస్ట్ ఇయర్ 39,370, ఈసారి వచ్చేసి మనం 37,000 to 38,000 ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇవి కొన్ని ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ ఇంకా ఉన్నాయి. ఇవి బేసికల్లీగా ఇవి ఇంకా నా ఇంకా మీకు ఈ లిస్ట్ అనేది చాలా పెద్దగా ఉంది. సో కాబట్టి ఇక్కడతో నేను ఇంకా రెండు ఉన్నాయి, ఈ రెండు కూడా చెప్పేస్తాను చూడండి. సో నెక్స్ట్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, లాస్ట్ ఇయర్ వచ్చేసి మీకు 5,199, ఈసారి అది ఎక్స్పెక్టెడ్ చూసేసి మనం 4,800 to 5,000 చూడొచ్చు. నెక్స్ట్ జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గర్ల్స్, ఓన్లీ గర్ల్స్, లాస్ట్ ఇయర్ ఇక్కడ 4,634 ఫర్ ఓన్లీ గర్ల్స్ ఇక్కడ. సో కాబట్టి ఈసారి అది గర్ల్స్కి 4,400 to 4,600 ఉండబోతుంది. నెక్స్ట్ ఏఏఆర్ మహావీర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బండ్ల కూడా, ఇక్కడ లాస్ట్ ఇయర్ 29,416, ఈసారి మనం 27,000 to 28,000 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఇవి మనం ఏదైతే ఈ ర్యాంక్స్ ఈ కట్ ఆఫ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇది సైంటిఫికల్ మెథడ్లో ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్, దాదాపుగా ఇదే రేంజ్లో ఉండబోతున్నాయి మీ కట్ ఆఫ్స్ రేపు. సో కాబట్టి మీకు వచ్చేటటువంటి మార్క్స్ని బట్టి మీ ర్యాంక్ని మీరు ఎక్సెప్ట్ చేసేసి మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో మీరు అజంప్షన్ చేసుకోవచ్చు. ఎనీహౌ మీరు ద బెస్ట్ 5 కాలేజెస్ని ఎంపిక చేసుకొని లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే రేపు మీరు కౌన్సిలింగ్లో సో మంచి కాలేజీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే నెక్స్ట్ వీడియోలో మన తెలంగాణలో ద బెస్ట్ 5 ఇంజనీరింగ్ కాలేజ్ దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసినట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఇదే వీడియో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.